శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఏప్రిల్ మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఇబ్బందులన్నీ కూడా మబ్బు వీడినట్లు విడిపోయాయని చెప్పుకోవచ్చు. ఏమీ పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఈ మాసం మీకు ఎలా ఉంటుందని పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. గ్రహ సంచారం బాగుంది, ఇక మీదే ఆలస్యం. మీరు ఏ పని చేసుకోవాలన్నా, ఏ ప్రయత్నం చేసుకోవాలన్నా ఇప్పుడు ఇది మీకు అనుకూలమైన సమయం. ప్రయత్నం చేయండి, అడుగు ముందుకు వేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో వీడిపైన భార్యాభర్తలు కలుసుకుంటారు, అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వివాహ యోగం సమయం వచ్చింది. ఇక ధన విషయంలో సమయానికి ధనం సమకూరుతుంది. ఈ మాసం శుభమూలక ధనం ఏమవుతుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు, మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, అలాగే వాహన యోగం కనిపిస్తుంది. ఈ మాసం మీకు పాత వాహనం మీ కొత్త వాహనం లేదంటే కొత్త వాహనం కొనుగోలు జరుగుతుంది. ఇకపోతే మీరు తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయాలు మాత్రం జాగ్రత్త. తర్వాత కొత్త వాళ్ళు మాత్రం నమ్మవద్దు, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో కాస్త మీకు ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసం లభిస్తాయి. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, మీరు నూతన కార్యక్రమాలు చేపడతారు. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, మీ మనోసంకల్పం నెరవేరుతుంది. భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారు మీరు. కోర్టు వ్యవహారం ఉన్నవారు ఎవరైనా మీకు ఈ నెలలో మీ తీర్పు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే పై చదువులకి విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నా, అలాగే ఉద్యోగాలకి విదేశాలలో ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్రయత్నం చేసుకోండి, మీరు సఫలీకృతం అవుతారు. అయితే మీకు ఈ మాసం జీవన విధానం బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో మంచి రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీరు ఒక్కొక్క మెట్టు పైకెక్కుతారు. మీరు ఏదైనా సరే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందండి, మీ మనోసంకల్పం నెరవేరుతుంది. కానీ ధైర్యంగా ఉండండి, మనోనిబ్రంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. ఎవరిలో విషయాల్లో వేలు పెట్టద్దు, ముఖ్యంగా గురువుల్ని బ్రాహ్మణ్ణి పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళతో గౌరవ మర్యాదలు తీసుకొని మర్యాదగా ఉండండి, అంతేగాని అగౌరవపరచొద్దు, అమర్యాద ప్రవర్తన వద్దు. ఇక సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధ సాక్షులు చంపవద్దు. రియల్ ఎస్టేట్ వరకు బాగుందండి, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. ఇకపోతే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తు వరకు కూడా బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే అధిక లాభాలు వస్తాయి ఈ మాసం, మీకు అధిక లాభాలు ఉన్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది, ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు ఉన్నాయి, అలాగే ఇంక్రిమెంట్లు వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి, స్థల మార్పు, గృహ మార్పు తప్పనిసరి, మీ గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు, జ్ఞాపక శక్తి ఉంటుంది, చదివింది వంట పడుతుంది. అయితే విద్యార్థులు మాత్రం ఏ విధమైన జ్ఞాపకాలు పెట్టుకోవద్దు, దయచేసి చక్కగా చదువుకోండి. మీరు సరస్వతీ మంత్రం, హయగ్రీవ స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఇక రాజకీయ నాయకులకి ఈ మాసం బాగుందని మీకు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు, మీరు గ్రామాల్లో మంచి మంచి కార్యక్రమం చేపడతారు. కాకపోతే మీ మీద నరఘోషం ఉంది,
ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ధనం విషయంలో జాగ్రత్త. ధనం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది. ఇక కళాకారులు, సినిమా టీవీ రంగం వారు, దర్శక నిర్మాత, అలాగే నటీనటి వర్గం వారు, గాయని గాయకులు, ఇతర టెక్నీషియన్సు అందరికీ కూడా బాగుంది, సువర్ణ అవకాశాలు వస్తాయి. ఈ మాసం మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. ఈ రాశి ఫలాలు కేవలం మీకు 40% వరకు పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు అందరికీ జరగాలని లేదు, జరగకూడదని రూల్ లేదు. ఇది గమనించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మీరు కింద నెంబర్ ఉందా, నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ తులారాశి వారు ఈ మాసం అంతా యోగించాలంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఏంటంటే ఈ మాసం అంతా మీరు దుర్గా ఆరాధన చేసుకోండి, దుర్గాదేవిని ఎక్కువ కొలవండి, అమ్మవారి యొక్క దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ దేవాలయాలు దర్శించుకోండి, కుంకుమ పూజ చేయించుకోండి, వీలైతే విజయవాడ కనక దుర్గాదేవిని దర్శించుకోండి. అలాగే ఒక మంగళవారం రోజున మీ దగ్గర దేవాలయంలో ఎక్కడైనా రాహుకి ఏదో పూజ చేయించుకోండి. అలాగే వీలైతే నదీ స్నానం చేయండి. అలాగే ఈ మాసంలో మీరు ఈ చైత్ర మాసంలో తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం చేయించుకోండి, వీలైతే మీ గృహంలో లేదా బయట దేవాలయంలో చేయించుకోండి. అయితే గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, భిక్షగాలకి ఏమైనా ఆహారం పెట్టండి, పిచ్చుకలున్న ప్రదేశంలో ధాన్యం వేయండి, అలాగే కాకులున్న ప్రదేశంలో తీపి అన్నాన్ని పెట్టండి. ఏదైనా సరే ధైర్యంగా ఉండండి, మీరు మీకంతా బాగుంటుంది, అధైర్యపడాల్సిన పని అయితే లేదు. మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ చక్కగా మీ జీవనాన్ని చక్కగా సాఫీగా సాగించుకోండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనభవంతు, శుభం భవంతు, స్వస్తి.